ఓం శ్రీ గురుభ్యో నమః. నా తల్లులకు, నా చెల్లెమలకు, నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. చంద్రగ్రహణం, చంద్రగ్రహణం, చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం చాలా దుఃఖాన్ని, దరిద్రాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. ఇన్ని రాసుల వారికి నష్టము, కష్టము, దారుణము, దేశానికి అరిష్టము, ప్రపంచానికి అరిష్టము, ఈ లోకంలో ఉండే అందరికీ కష్టము, బాధ, దుఃఖము, ఈ విధంగా కొంతమంది చెబుతూ ఉన్నారు. ప్రకృతి తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడూ కూడా. అది మనము ఆచరించేటటువంటి కర్మను బట్టి ఉంటుంది. మనము మన జీవితంలో, మన జీవితానికి సంబంధించి, మన కుటుంబానికి సంబంధించి, అలాగే ఈ యొక్క ప్రకృతికి సంబంధించి, ఈ పర్యావరణానికి సంబంధించి ధర్మాన్ని ఆచరించినట్లయితే, వాటిని రక్షించినట్లయితే, ఈ ప్రకృతి, ఈ కాలం సమస్తం కూడా మనల్ని రక్షిస్తూ ఉంటుంది అనేది మాత్రమే ఎక్కువ మంది ఆధ్యాత్మిక పరులు, భక్తులు, ఉపాసనా పరులు, ధర్మాత్ములు భావన చేస్తూ ఉంటారు. అంటే మనం ఆచరించేటటువంటి కర్మ ఏదైతే ఉందో, ఆ కర్మ ద్వారా వచ్చేటటువంటి ఫలితమే మన జీవితానికి అదృష్టాన్ని, మహాదృష్టాన్ని, మహావైభవాన్ని కలిగిస్తుంది. ఇక్కడ చంద్రగ్రహణము, ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ సంపూర్ణ చంద్రగ్రహణము, సంపూర్ణ సూర్యగ్రహణము, లేదా పాక్షిక చంద్రగ్రహణము, పాక్షిక సూర్యగ్రహణము, ఏ గ్రహణము సంభవించినా సరే ఖగోళంలో జరిగేటటువంటి మహోన్నతమైనటువంటి ప్రక్రియ, కక్షలో ఖగోళ శాస్త్రం ప్రకారము జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వాటిని చూపిస్తూ ప్రజలను, భక్తులను భయభ్రాంతులకు గురి చెయ్యమని, బాధించమని, లేనిపోని అపోహలు, పుకార్లు సృష్టించమని ఏ ధర్మశాస్త్రం కూడా చెప్పలేదు. ఏ విజ్ఞాన శాస్త్రం కానీ, జ్యోతిష్ శాస్త్రం కానీ, సంఖ్యాశాస్త్రం కానీ ఎక్కడా కూడా ఈ విధమైనటువంటి పుకార్లను, అపోహలను సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయమని, నాయకులను భయాన్ని కలిగించే విధంగా చేయమని ఎక్కడా కూడా చెప్పలేదు. ఇది మన ధర్మం కూడా కాదు. మన భారతీయ సనాతన ధర్మం చెబుతున్నటువంటి ముఖ్యమైన అంశం ఏమంటే, గ్రహణము సంభవిస్తున్నప్పుడు ఆ గ్రహణ కాలంలో మానవుడు చేయాల్సినటువంటి ప్రక్రియ ఏంటి, ఏ విధమైన ప్రక్రియ చేస్తే, ఏ విధమైనటువంటి పరిహారాన్ని చేస్తే, ఏ విధమైన ఆధారం చేస్తే, ఏ విధమైన నియమంతో ఉంటే తను బాగుంటాడు, తన కుటుంబం బాగుంటుంది, ఈ సమాజం బాగుంటుంది, ఈ పర్యావరణం బాగుంటుంది అనేది మాత్రమే మన ధర్మ సనాతన ధర్మం తెలియచేస్తుంది, తెలియచేస్తుంది. మహానుభావులు, పండితులు కూడా ఇదే విషయాన్ని తెలియచేస్తూ ఉంటారు. కానీ కొంతమంది పనిగట్టుకొని ఈ గ్రహణం వచ్చిందంటే చాలు, మీకు ఆ దోషముంది, ఈ రాశి వారికి ఎంత అరిష్టము, ఈ నక్షత్రం వారికి ఎంత అరిష్టము, ఎంత కష్టము, ఎంత బాధ, ఇన్ని రోగాలు వస్తాయి, ప్రపంచం మొత్తం మునిగిపోతుంది, ఇన్ని దేశాలు కొట్టుకుంటాయి, ఇంతమంది పదవీ విచ్యుతులు అవుతారు అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అసలు వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలకు కానీ, ఈ గ్రహణాలకు కానీ ఏమీ సంబంధం ఉండదని మన ధర్మశాస్త్రం తెలియచేస్తుంది. కాలంలో జరిగేవి జరుగుతూ ఉంటాయి. మనం ఏం చెయ్యాలి, ఏ విధమైన కర్మను ఆచరించాలి, ప్రజలకు మనకు ఉన్నటువంటి జ్ఞానం, మనం ఏదో కొద్దో గొప్ప ఉపాసన చేసి, లేదా భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసి కొద్దో గొప్ప కొంత జ్ఞానం సంపాదించుకొని ఉంటాం. ఆ జ్ఞానాన్ని 10 మందికి మంచి మార్గంలో, ధర్మ మార్గంలో ప్రవేశపెట్టమని మన పండితులు తెలియచేస్తూ ఉంటారు, మన గురువులు తెలియచేస్తూ ఉంటారు, మన మఠాధిపతులు, మన పీఠాధిపతులు, మన జగద్గురులు ఇదే తెలియచేస్తూ ఉంటారు. మన ఇదే విషయాన్ని తెలియచేయాలి తప్ప, మన సొంత వ్యవహారాలను, మన సొంత మాటలను రకరకాలుగా పుకార్లుగా పుట్టించి, భయాలను బాధించి మనల్ని సుఖపడమని ఎక్కడా చెప్పలేదు. మనం చూస్తూ ఉన్నాం గత 4-5 రోజుల నుంచి కూడా, ఈ రాశుల వారికి అరిష్టం, గడ్డుకాలం చాలా దురదృష్టం అని చెప్తూ ఉన్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. దయచేసి గ్రహణాలు ఎప్పుడు, ఎక్కడ, ఏ దేశంలో కాదు, ఏ ఖండంలో కాదు, ఎక్కడ కనపడినా, కనబడకపోయినా సరే, అవి వస్తున్నా వాటి గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి, గ్రహణము ఉదాహరణకి 2024 సంవత్సరంలో
చంద్రగ్రహణము. ఇది పాక్షిక చంద్రగ్రహణం అంటున్నారు, కానీ ఈ గ్రహణం అయితే మన భారతదేశంలో కనిపించదు. ఎక్కడైతే గ్రహణము కనిపించదో ఆ గ్రహణానికి సంబంధించినటువంటి నియమాలు నిష్టలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదని మన జ్యోతిష్ శాస్త్రం మన పండితులు కూడా తెలియచేస్తూ ఉన్నారు. ముంబై పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున ఉదయం అంటే అది అంతా కూడా పూర్తిగా చంద్రాస్తమయ సమయం, ఆ సమయంలో కొద్దిగా కనిపిస్తుందని చెప్తున్నారు. దానికి కూడా వాస్తవం లేనే లేదు. ఈ గ్రహణం 2024 సెప్టెంబర్ 18వ తారీఖున గురువారం నాడు జరిగేటటువంటి యొక్క చంద్రగ్రహణం ఏదైతే ఉందో అందు గురించే మన గురువులు ఎక్కడా కూడా ఏ పంచాంగంలో కూడా దీని గురించి ప్రస్తావన చేయలేదు. ఎందుకు దీని గురించి చెప్పి ప్రజలను బాధించి లేనిపోని అపోహలు కల్పించి వారిని మరలా ఇబ్బంది పెట్టడం దేనికనే ఉద్దేశంతో వారు దానిలో లిఖించలేదు. ఎందుకంటే లేదు కాబట్టి గ్రహణము అమెరికా అన్ని ప్రాంతాలలో, ఐరోపా అన్ని దేశాలలో, ఆర్కిటిక్ అంటార్కిటిక్ ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. ఈ యొక్క గ్రహణము అంటే ఏ నక్షత్రంలో సంభవిస్తుందో నాకు తెలియజేస్తాను మీకు. ఈ యొక్క అమెరికా పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ఈ యొక్క సమయము రాత్రి అంటే 17వ తారీఖు రాత్రి 12:41 నుండి 4:42 వరకు ఈ గ్రహణము కనిపిస్తుంది. ఇది ఉత్తరాభాద్ర నక్షత్రము 1వ పాదంలో సంభవిస్తుంది. అలా ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు అలాగే ఈ రాశుల వారికి ఏ విధమైనటువంటి దోషాలు ఆపాదించవద్దు అనేది మన యొక్క ధర్మం. ఆ సమయంలో మీకు అవకాశం ఉంది అంటే కనుక అమెరికా పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి వారు మీకు మీ మనసుకు నచ్చినటువంటి భగవద్ధ్యానం చేయండి. దీనికి సంబంధించి గ్రహణానికి సంబంధించినటువంటి నియమాలు ఆ సమయంలో అందరం కూడా గాఢ నిద్రలో ఉంటాం. ఆ దేశంలో ఉండేటటువంటి వారు ముఖ్యంగా మనందరం కూడా ఇక్కడ ఆ సమయంలో మీరు ఆ గ్రహణానికి సంబంధించిన సమయం కాబట్టి మీ నిద్రలో ఉంటే గొడవే లేదు, చాలా మంచిది. ఒకవేళ లేకుండా ఆ సమయంలో మేము ఏదైనా చేయాలనుకుంటే ఆ సమయంలో మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవత ఉపాసన పట్ల ఒక్కొక్క దేవత పట్ల భక్తిని చూపిస్తూ ఉంటారు. ఆ దేవతకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నామావళి లేదా సహస్రనామ స్తోత్రం లేదా మీ మనసుకు నచ్చినటువంటి ఏదైనా మంత్రము లేదా అష్టకము పారాయణం చేయండి. తద్వారా మీకు గ్రహణ కాలములో మనము ఏదైనా మంత్రము జపం చేస్తే స్తోత్రము పారాయణము చేస్తే అది మిగతా సమయంలో మనం 1000 సార్లు చేస్తే మనకు ఎంత ఫలితం వస్తుందో ఈ గ్రహణ కాలములో అది కనిపించినా కనిపించకపోయినా సరే గ్రహణ కాలములో కనీసం మనము ఒక మాల 108 సార్లు చేస్తే అది 10 మాలలు చేసేంత గొప్ప ఫలితాన్ని పొందవచ్చని మనకు మంత్రశాస్త్రం తెలియచేస్తుంది. ముఖ్యంగా అమెరికా పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి వారికి ఈ యొక్క ఉత్తరాభాద్ర 1వ నక్షత్రంలో ఈ యొక్క చంద్రగ్రహణము కనిపిస్తుంది కాబట్టి ఆ సమయంలో ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే శనిదేవునికి సంబంధించింది కాబట్టి ఈ శని సంబంధమైనటువంటి ఆది గురువు ఈశ్వరుని యొక్క సంభూతమైన స్వరూపం కాలభైరవుడు కాబట్టి ఆ సమయంలో మీకు అవకాశం ఉంది అంటే కాలభైరవాష్టకం పారాయణం చేయండి. ఇది మహోన్నతమైనటువంటి పరిహారం. లేదా మేము ఏదైనా మంత్రం చదువుతామంటే అమెరికా పరిసర ప్రాంతాల్లో వారికి మాత్రం తెలియజేస్తున్నాను, ఆ సమయంలో మీరు వటుక భైరవ మంత్రం జపం చేయండి. ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష, చాలు. అలాగే భారతదేశ విషయానికి వస్తే ఈ గ్రహణం కనిపించదు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఏ విధమైనటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. వారి భోజన సమయాలు కానీ వారి నిద్ర సమయాలు కానీ వారు ఏ విధమైన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. పిల్లలు వృద్ధులు ఎవ్వరూ కూడా మీ పనులు మీరు మీ వ్యాపారాలు మీ విద్యా సంబంధమైన వ్యవహారాలు మీ ఉద్యోగాలు అన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. భారతదేశంలో ఈ గ్రహణము 4వ పాదంలో సంభవిస్తుంది కాబట్టి సమయం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆరాధన చేసుకోవడానికి మాత్రమే సమయం తెలియజేస్తున్నాను, ఇది భయపెట్టడానికి మాత్రం కాదు. ఉదయం 6:11 నుండి 10:17 వరకు సుమారు 4:06 పాటు ఈ గ్రహణం యొక్క ప్రభావం భారతదేశంలో అందరి పైన ఉంటుంది. కాబట్టి ఆ గ్రహణము యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము అనుకూలత మనకు కలగాలి. కాబట్టి ఆ సమయంలో మీరు ఏ నక్షత్రంలో జన్మించినా ఏ రాశిలో ఉన్నా సరే ఏ లగ్నం వారైనా సరే ఆ సమయంలో ఉదయం 6:11 నుండి
10:17 సమయం వరకు మీ గృహంలో మీరు ఆ సమయంలో దీపారాధన చేసి అవకాశం ఉన్నవారు చెప్తున్నాను సమ్మ, భక్తి ఉన్నవారి కోసమే తెలియజేస్తున్నాను, అందరూ చేయమనైతే కాదు. భక్తి ఉన్నవారిని నన్ను నేను ఉద్ధరించుకోవాలి, నా కుటుంబాన్ని ఉద్ధరించుకోవాలి, నా వంశాన్ని ఉద్ధరించుకోవడానికి నేను ప్రయత్నం చేయాలి అనేటటువంటి వారికి మాత్రమే పరిహారం తెలియజేస్తున్నాను. ఆ సమయంలో మీరు మీ మీ యొక్క గృహంలో మీరు ఒక ఇత్తడి పళ్ళెంలో ఒక ఆకుపచ్చని ఆకు వేసి ఆ యొక్క ఆకుపైన ఓం అనేటటువంటి అక్షరాన్ని పసుపుతో కానీ గంధంతో కానీ రాసి దానిపైన ఒక పెద్ద మట్టి ప్రమిద పెట్టి దాని లోపల ఎండు కొబ్బరి పెట్టి ఎండు కొబ్బరి లోపల కొబ్బరి నూనె మాత్రమే పోసి 8 దిక్కుల్లో 8 తెలుపు రంగు సన్నని వత్తులను వేసి 8 వత్తులను వెలిగించి అక్కడ ఆ యొక్క దీపాన్ని దేవీ స్వరూపంగా మీ ఇష్టదేవత స్వరూపంగా భావన చేసి పంచోపచార పూజ సమర్పణ చేసి అక్కడ కూర్చొని కాలభైరవ సహస్రనామావళి పారాయణం చేయండి. ఒక్కొక్క నామం చదివేటప్పుడు ఒక్కొక్క 2 అక్షతలను తీసుకొని ఈ యొక్క మృగముద్రతో ఆ యొక్క దీపం ఉంచినటువంటి ప్రమిద వద్ద కానీ లేదా ఆ దీపం ఉంచినటువంటి ప్లేట్లో కానీ లేదా మీ యొక్క ఇష్టదేవత వద్ద కానీ ఈ యొక్క అక్షతలను సమర్పణ చేయండి. తదుపరి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయ దర్శనం చేయండి. ఆ రోజు దేవాలయాలన్నీ కూడా తెరిచే ఉంటాయి, శివాలయ దర్శనం చేయండి. అవకాశం ఉంటే దగ్గరలో మీకు కాలభైరవ స్వామి క్షేత్రం ఉంటే ఆ క్షేత్రాన్ని దర్శించండి. మీ సమయాన్ని బట్టి అక్కడ కొంత సమయం అంటే సమయం ఎక్కువ సమయం ఉంది కాబట్టి 6:11 నుండి 10:15 వరకు ఎక్కువ సమయము ఆ దేవాలయ ప్రాంగణములో మీరు గడపడానికి ప్రయత్నం చేయండి. అక్కడ కూర్చొని మీ మనసుకు నచ్చినటువంటి మంత్రము అష్టకము పారాయణం చేయండి. గృహములో అయితే కనుక కాలభైరవ సహస్రనామాలు ఒక మాల ఒకసారి పారాయణం చేయండి. ఒక 5 మాలలు మాత్రం వటుకు భైరవ మంత్రం జపం చేయండి. ఈ మంత్రము ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం. నేను మీకు ముందు చెప్పాను ఈ గ్రహణ కాలములో అది ఎక్కడ జరుగుతున్నా సరే గ్రహణ కాలములో మనం మంత్ర జపం చేస్తే భగవత్ నామస్మరణ చేస్తే అది మనకి 10 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది, 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని కూడా ఇస్తుందని కొన్ని గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కానీ ఇక్కడ మీరు ఆ సమయంలో మీకున్నటువంటి ఆ యొక్క సమయం అంతా కూడా భగవద్ ధ్యానానికి భగవత్ నామస్మరణకు మాత్రమే ఉపయోగించండి. ఆ రోజున మన కాలభైరవ స్వామి క్షేత్రంలో ఈ నక్షత్రము ఆ నక్షత్రము ఏమీ లేదు. ఆ రోజు స్వామివారికి ప్రత్యేకంగా 6:11 నుండి 1:00 వరకు కూడా స్వామివారికి సంబంధించినటువంటి ప్రత్యేక సుగంధ జలాలతో సుగంధ నదీ జలాలతో స్వామివారికి అభిషేకం ఉంటుంది. ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొనాలనుకునేటటువంటి వారు ఈ కార్యక్రమం కింద మీ పేరు మీ గోత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి చాలు. మీ అందరికీ కూడా శుభం జరగాలని ఈ గ్రహణం ప్రభావం చేత మన జీవితంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కష్టాలు దుఃఖాలు బాధలు సమస్తం పోయి సర్వం సుభిక్షం కావాలని జీవితంలో మనం కోరుకున్నటువంటి సమస్తమైన వ్యవహారాల్లో విజయం కలగాలని అన్ని నక్షత్రముల వారికి అన్ని రాసుల వారికి కూడా శుభం జరగాలని ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం కూడా జరిపించడానికి ఏర్పాటు చేయడానికి సన్నద్ధం చేస్తున్నాం. అలాగే ఆ రోజున లఘు హోమం కూడా ఉంటుంది, కాలభైరవ స్వామివారికి సంబంధించినటువంటి లఘు హోమం. అలాగే గురుమంత్రంతో కూడినటువంటి కాలభైరవ హోమం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మీరు కూడా ఆ యొక్క హోమంలో అభిషేకంలో పాల్గొనడానికి సంబంధించి కేవలం మీరు చేయాల్సింది ఆ రోజున మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నా పాల్గొనకపోయినా ఇది ఉచితం, దీనికి ఏ విధమైనటువంటి డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరము లేనే లేదు. మీకు అవకాశం ఉంటే స్వామివారిని ఆ రోజున దర్శించుకొని మీరు కూడా స్వయంగా కాలభైరవ స్వామివారికి ఈ యొక్క సుగంధ జలంతో అభిషేకం చేయండి. సుగంధ జలము అంటే ఇక్కడ వట్టివేళ్ళు ఖర్చూరాలు లవంగాలు యాలకులు జాజికాయ జాపత్రి అలాగే సెంటు పన్నీరు ఇటువంటి పదార్థాలన్నింటినీ కూడా కలిపి చేసేటట్టు అభిషేకం. మీకు అవకాశం ఉంది అంటే ఆ రోజున ఆ పదార్థాలు కూడా తీసుకొని స్వయంగా వచ్చి స్వామివారికి మీరు అభిషేకం చేసుకోవచ్చు. మీరు కింద మాత్రము కుటుంబ యజమాని పేరు గోత్రం మాత్రం రాయండి. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటాయి కాబట్టి మొత్తం అందరివి రాసుకొని పోతే ఇక్కడ చదవడానికి కొద్ది ఇబ్బంది అవుతుంది. మీరు మాత్రం దీని పట్ల అప్రమత్తంగా ఉండదు. ఈ గ్రహణం ఎవరికి ఏ విధమైన కష్టాన్ని నష్టాన్ని బాధని దుఃఖాన్ని కలిగించదు. మనం ఆచరించేటటువంటి కర్మ అంటే పని, మనం చేసేటటువంటి పని యొక్క ఫలితం మనకు ఖచ్చితంగా వస్తుంది. మనం మంచి పని చేస్తూ ఉంటే ఖచ్చితంగా అది మనల్ని రక్షిస్తూ ఉంటుంది.
మనం మంచి పని చేయకపోతే దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. ఇది మనందరికీ కూడా తెలిసిందే. ఇది కొత్తగా నేర్చుకోవాల్సింది, చెప్పాల్సింది ఏమీ లేదు. దీనికోసం ఏ విధమైనటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఈ విధమైన పరిహారాన్ని ఆచరించండి. ఈ విధంగా కాలభైరవ స్వామివారి మంత్రం జపం చేయండి. ఈ విధంగా కాలభైరవ సహస్రనామ స్తోత్రం చదవండి. ఈ విధంగా నారికేల దీపారాధన చేయండి. కానీ ఎప్పుడూ కూడా గృహంలో కానీ మఠాలలో కానీ దేవాలయాలు గుమ్మడికాయ దీపాలు మాత్రం వెలిగించకండి. ఇది పూర్తిగా అరిష్టం, కష్టాన్ని దుఃఖాన్ని కలిగించేది, సంతానానికి ఎక్కువగా నష్టాన్ని కలిగించే దీపారాధన. ఈ యొక్క గుమ్మడికాయ బలి దీపాలను కోసి ఎక్కడ పడితే అక్కడ వెలిగించేసి ప్రకృతి పర్యావరణాన్ని మూగ జీవాల్ని నాశనం చేసేటటువంటి ఇటువంటి దీపాలు ఎక్కడ కూడా వెలిగించరాదు. వెలిగించడం వల్ల మనకు నష్టమే తప్ప లాభం ఏ విధమైనది ఉండదు. అందుకోసం మీరు ఈ యొక్క చంద్రగ్రహణము అలాగే భాద్రపద పూర్ణిమ పర్వదినాన మీరు మీ యొక్క గురు పరంపరను అనుసరించి మీరు మీ యొక్క గురువు గారి నుండి ఏదైనా స్వయంగా మంత్రాన్ని ఉపదేశం పొందినట్లు అయితే ఆ మంత్రం నిరంతరం జపం చేయండి ఆ సమయమంతా. అలాగే లేదు అంటే ఇక్కడ నేను చెప్పేటటువంటి ఈ మంత్రాన్ని మీరు గురు మంత్రంగా భావించి జీవితకాలం కూడా మీరు మననం చేయచ్చు. ఎందుకంటే మంత్రము ఇచ్చేటటువంటి ఆ యొక్క గురువు కేవలం ధర్మాన్ని ఆచరించేటప్పుడు, ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు, ధర్మబద్ధంగానే మంత్రాన్ని ఇస్తున్నప్పుడు ఏ విధమైన లాభాపేక్ష లేకుండా నేను బాగుండాలి, నాలో ఈ లోకంలో ఉన్నటువంటి అందరూ బాగుండాలని లోకం ఆలోచనతో ఉన్నప్పుడు ఆ మంత్రం మనల్ని రక్షిస్తుంది. ఆ మంత్రము మీ అందరూ కూడా స్వీకరించవచ్చు. ఈ మంత్రము అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి, మన సనాతన ధర్మం వర్ధిల్లాలి అనేటటువంటి తత్వంతోనే ఈ యొక్క మంత్రం మీకు తెలియజేయబడుతుంది. ఈ యొక్క మహామంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఇది గణపతి మంత్రం, లక్ష్మీ గణపతి మంత్రం. ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం. ఇది కాలభైరవ స్వామివారి మంత్రం. చంద్రగ్రహణములో చంద్రగ్రహణము మనకు వస్తుంది కాబట్టి చంద్రుడి యొక్క అంతరిక్ష దేవత భువనేశ్వరి మాత, భువనేశ్వరి మాతను కూడా మీరు స్మరణ చేయండి. భువనేశ్వరి మాతను కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్రము ఓం మహాశక్త్యై చ విద్మహే జ్ఞానమూర్త్యై చ ధీమహే తన్నో భువనేశ్వరి ప్రచోదయాత్. ఇది అమ్మవారి యొక్క మంత్రము. కొంతమంది ఈ విధంగా ఒకటి జపం చేస్తున్నారు, ఓం ఆం హ్రీం క్రోం అనేటటువంటి బీజాక్షరాన్ని కూడా చదువుతున్నారు. మీ యొక్క సౌలభ్యాన్ని బట్టి, మీ శక్తిని బట్టి దీన్ని ఉపదేశంగా భావించి ఆ యొక్క పౌర్ణమి రోజున మంత్రం జపం చేసి భగవత్ నామ స్మరణ చేత ఈ యొక్క జన్మను సార్థకత చేసుకొని మీ కుటుంబాన్ని మీ వంశాన్ని కూడా దినదినాభివృద్ధి గావించుకొనుచు సర్వ వ్యవహారాల్లో విజయాన్ని పొందాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ శుభం భవతు.